ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. కీర్తన 116:3 చదువుతున్నాను, గమనించండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. 4. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ఇక్కడ ఈ కీర్తనకారుడు దేవునికి మొరపెట్టినటువంటి విధానాన్ని మనం గుర్తు చేసుకుందాం. మరణ బంధములు ఆయనను చుట్టుకొని ఉన్నట్టుగా, పాతాలపు వేదనలు తనను పట్టుకొని ఉన్నట్టుగా చదువుతూ ఉన్నాడు. శ్రమ, వేదన, దుఃఖము తనను ఆవరించి ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. ఇవి మా సాధారణంగా ఒక హ్యూమన్ బీయింగ్స్గా మనం అందరం వెళ్ళేటువంటి పరిస్థితులే. కొన్ని పర్యాయాలు మనం మరణ పంచులకు వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. శ్రమ చేత, దుఃఖము చేత మనం పీడింపబడినటువంటి వారంగా కనిపిస్తుంది. మనకి, నాకు మాత్రమే ఇలాంటి వేదన ఎందుకు, నాకు మాత్రమే ఇలాంటి శోధనలు ఎందుకు అన్నటువంటి బాధ మనకు కలగటం చాలా సహజంగా కనిపిస్తుంది. కొన్ని పర్యాయాలు వీటి యొక్క లెంత్ ఆఫ్ సఫరింగ్ కూడా కొన్ని పర్యాలు ఎక్కువగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేయవలసినటువంటి పనిని గురించి మనం గుర్తు చేసుకుందాం. మనం దేవునికి మొరపెట్టవలసినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. 116వ కీర్తన 1వచనంలో, యెహోవా నా మొరను, నా విన్నపములను ఆయన ఆలకించి ఉన్నాడన్న మాట మనం గమనిస్తాం. దేవునికి మొరపెట్టడం ద్వారా సజీవుడైనటువంటి దేవుడు మన మొరను ఆలకించే దేవుడు, ఆయన రెస్పాండ్ అవుతాడన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన దేవుడు మన పక్షాన ఉండి మన ప్రార్థన వినేటువంటి దేవుడు, ఆయన అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు అన్న వాస్తవాన్ని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో ఆయన మన మొరను ఆలకించి మనం మరణము నుండి మన యొక్క ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా, మన కన్నులను జారి పడకుండా మన పాదాలని ఆయన తప్పించేటువంటి వాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. 8వ వచనంలో, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా, నా పాదములను నీవు తప్పించి ఉన్నావన్నమాట అక్కడ మనం గమనిస్తాం. దేవుడు ఎప్పుడైతే అలాంటి విడుదలిచ్చాడో ఆయన కృతజ్ఞతతో ఈ కీర్తన వ్రాసినట్టుగా మనం గమనిస్తాం. ఎందుకు దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు అంటే, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో మనం కాలం గడపడానికి కొరకు దేవుడు మన యొక్క ఆయుష్ను పొడిగిస్తున్నాడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. 9వ వచనంలో, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నాన్న మాట ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని గురించి మిగతా కీర్తనలో మనం చదవగలం. ప్రేమైన స్నేహితులారా, మన శ్రమలో, మన వేదనలో, మా కన్నీరులు దేవుని వైపు చూడడానికి నేర్చుకుందాం. దేవునికి మొరపెట్టడానికి మనం నేర్చుకుందాం. ప్రార్థన వినే దేవుడు మనకు తప్పకుండా జవాబిస్తాడు. సజీవులున్న దేశములో ఆయన సన్నిధిని మనం మిగిలినటువంటి జీవితాన్ని గడపడానికి కృప అనుగ్రహిస్తాడు. అలాంటి కృప వింటున్నటువంటి మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడను గాక.